మరి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్లో మనం మాట్లాడుతున్నటువంటి 5 మెడికల్ కాలేజెస్, వాటి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మా టెన్యూర్లోనే మేమున్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, దానికి తగినటువంటి కొంత గ్రౌండ్ వర్క్ అనేది మేము పూర్తి స్థాయిలో కూడా మేము చేయడం జరిగింది. ఇంకా కొంత చేయవలసింది ఉంది. ఆ చేయవలసింది కూడా ఇప్పుడు ప్రభుత్వంగా ఆ బాధ్యత మీ మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్చి ఈ 5 కాలేజీలు, మరి ఈ సంవత్సరం అందుబాటులోకి రావాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందో, ఆ 5 కాలేజీలని మరి రావాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఏ కాలేజీ కూడా మరి ఇప్పటికి కూడా మనకు ఈ వీటి మీద ఒక ప్రాపర్ క్లారిటీ అనేది లేదు. అండ్ అందులో మనం చూసినట్టయితే మీరు ఈ 5 పులివెందుల మెడికల్ కాలేజ్ దీనికి సంబంధించి కొన్ని ఎంబీబీఎస్ సీట్లకు మనకు పర్మిషన్ వస్తే ఆ వచ్చినటువంటి ఆ పర్మిషన్ కూడా మరి దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి దుస్సాహసం ఈ కూటమి ప్రభుత్వం చేసి రిటర్న్లో మాకు ఈ మెడికల్ కాలేజ్ వద్దు అని లెటర్ రాసినటువంటి ప్రయత్నం మరి మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం చేసింది. నేను అడుగుతూ ఉన్నాను, ఒక మెడికల్ కాలేజ్ తేవాలంటేనే ఎంత కష్టమో, 100 11 మెడికల్ కాలేజ్ మనకు ఉన్నటువంటి చరిత్ర మనకు ఉంటే, మరి 5 సంవత్సరాల కాలంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, దాంట్లో 5 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఈ సంవత్సరం 5 అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా, వచ్చే సంవత్సరానికి 7 కాలేజీలు మళ్ళీ అందుబాటులోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉండగా, మరి వచ్చినటువంటి ఒక కాలేజ్కి వద్దు అని చెప్పి మీరు రిటర్న్లో లెటర్ రాశారంటే దీన్ని ఏమనుకోవాలి? అంటే స్పష్టంగా అర్థమవుతా ఉంది, అంటే పులివెందుల మీద మీకున్నటువంటి ద్వేషభావం, మీకున్నటువంటి రాజకీయ కక్షలతో పులివెందుల మెడికల్ కాలేజీకి అనుమతులు వస్తే కొన్ని సీట్లకి వద్దని మీరు లెటర్ రాశారంటే ఇది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇలానే మనం మొత్తం మీద కూడా చూసినట్టయితే మనకు స్పష్టంగా మొదటి నుంచి కూడా అర్థమవుతా ఉంది ఏమని, ఈ మెడికల్ కాలేజెస్ తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో టెరిషరీ కేర్ స్ట్రెంగ్తన్ చేయాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ ఆలోచనని బాధ్యతగా మరి మనం బాధ్యతగా అడుగులు వేసి మనం 5 కాలేజీలు తెచ్చాము, ఇంకా 5 రావాల్సినవి ఉన్నాయి. దీని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వము వాళ్ళు బాధ్యత తీసుకొని దీన్ని ఓన్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది మెడికల్ ఎడ్యుకేషన్ చదవాలనుకున్నటువంటి విద్యార్థుల యొక్క ఆలోచనని, విద్యార్థుల యొక్క ఆశయాల్ని ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఇవన్నీ మనం అమలు చేస్తే పేరు వస్తుందనే దానికోసము ఈరోజు వాళ్ళ ఆశయాలను బలి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని తెలియజేస్తున్నాను. ఇక ఈ 5 కాలేజీ ఈ సంవత్సరంలో రావాల్సిన వాటికి పరిస్థితి ఇలా ఉంది. ఇక నాకు తెలిసి నెక్స్ట్ ఫేజ్లో మనం అనుకుంటున్నటువంటి ఇంకో 7 కాలేజీలు ఉన్నాయి, వాటికైతే అసలు ఫ్యూచరే కనపడటం లేదు. ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు ఆ హోప్ కూడా ఏమాత్రం కూడా అనిపించట్లేదు కూడా. ఎందుకంటే లీస్ట్ రెస్పాన్సిబిలిటీ, ఇర్రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ యొక్క బాధ్యత నుంచి వాళ్ళు తప్పించుకుంటున్నారు అనేది మనకు స్పష్టమవుతా ఉంది. దీని మీద ఒక క్లారిటీ ఇస్తే, దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చర్చ జరుగుతుంది. పైగా ఇదంతా కాకుండా మనం చూసినట్టయితే ఎంతో కష్టపడి వీటికి కావాల్సినటువంటి ల్యాండ్స్ని అకార్డింగ్ టు ద ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్గా
ప్రకారం మనము కొన్ని ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వ భూములు తీసుకున్నాము, కొన్ని ప్రైవేట్గా మనం తీసుకోవాల్సి ఉంటే ఇది ప్రజలకు మంచి చేస్తుంది, ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పి ఎన్ని కష్టాలు పడి ఇంత ఖర్చైనా భరించి మరి పేద ప్రజల ఆరోగ్యం కోసం పేద ప్రజలకు ఒక ఆస్తిలాగా సమకూర్చి ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్కి 25 ఎకరాలు మనకు అవసరం అవుతుంటే ఆ యొక్క ఆస్తిని సమకూర్చి ఈ రోజున ఇంత పెద్ద మెడికల్ కాలేజ్ తీసుకురావాలని ఆనాటి ఒక ఆలోచనని మరి ఈరోజు మనం చూసినట్టయితే ఏం చేస్తున్నారండి వీళ్ళు? ప్రైవేటైజేషన్ అంటే పీపీపీపీ మాడ్యూల్ PPP మాడ్యూల్ అనేటువంటి ఒక ఆలోచన, ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సందేహాన్ని కలిగిస్తూ వీళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. అంటే ప్రైవేటైజేషన్ అంటే ఏంటండి? ఇక్కడ ఉన్నారు మీడియా వాళ్ళు, అన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుందో చెప్పండి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఛార్జెస్ పడతాయి కదా, ఫ్రీగా చూస్తారా? చూడరు కదా. మరి ఈ మెడికల్ కాలేజ్తో అనుబంధంగా ఉండేటువంటి హాస్పిటల్కి రాష్ట్ర ప్రజలు వస్తే అక్కడ మనము ఉచిత వైద్య సేవలు అనేది అందిస్తారు ప్రజలకి. మరి ఇప్పుడు దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తే రాష్ట్ర ప్రజలు ఏదన్నా ఒక అనారోగ్య సమస్యతో ఆ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అడుగుతారు కదా, డబ్బులు కట్టాలి కదా. అంటే పేదవాడికి ఒక అనారోగ్య సమస్య వస్తే ఇప్పుడు పేదవాడి జోబులోంచి ఈరోజు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితికి మీరు తీసుకెళ్తున్నారా అనేటువంటి సందేహం మాకు కలుగుతూ ఉంది. అంటే దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ యొక్క మెడికల్ కాలేజ్ అన్నింటినీ కూడా ఈ ప్రైవేటైజేషన్ పేరుతో ప్రైవేట్ వాళ్లకు దారాదత్తం చేస్తూ ఒక పెద్ద స్కామ్కి తెరతీస్తున్నారని మనకు సందేహం కలుగుతూ ఉంది.